అందరికి నమస్కారము. నా పేరు భాను నాగేంద్ర ప్రసాద్ శర్మ. శ్రీ 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 వాణి పద్మ భారతి జ్యోతిష్యాలయానికి ఆహ్వానము. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం యోగా వాస్తవిక దృక్పథం. అంటే ఇప్పుడు యోగాని ఏ విధంగా ఆలోచిస్తున్నారు, యోగాని ఏ విధంగా చూస్తున్నారు అని తెలుసుకుందాం. ముందుగా అది తెలుసుకోపోయే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే, ఒక మహా గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన తన ఆత్మకథ రాశారు. ఆత్మకథ గొప్ప వ్యక్తులు ఎందుకు రాస్తారంటే, తమ జీవితం నుంచి ఎవరన్నా ఏమన్నా తెలుసుకుంటారేమో అని తమ రాస్తారన్నమాట. ఆత్మకథలో ఏం రాశారంటే, తను నా తండ్రి ఆఖరి దశలో ఉన్నారు, ఆఖరి దశలో ఉన్నారు, తనకి పెళ్ళయిందనమాట. ఆఖరి దశలో ఉండటం వల్ల డాక్టర్గారు చెప్పారు, ఇది ఆఖరి రాత్రి, ఇది ఆఖరి రాత్రి అవటం వల్ల మీరు ఎట్లాగైనా మీ తండ్రితోనే ఉండాలి అని చెప్పేసి చెప్పానమాట. ఆయన సరే అని తండ్రితోనే ఉందాం అనుకున్నారు. కానీ తను యవ్వనంలో ఉండటం వల్ల మనసును అదుపు తప్పి భార్య దగ్గరికి ఆ రాత్రి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోవటం వల్ల ఆ తండ్రి యొక్క ఆఖరి దశలు తన దగ్గర ఉండలేకపోయారు. ఉండలేకపోవటం వల్ల తండ్రి లేడు, ప్లస్ భార్య నిండు గడిపినాయి. ఆమె పుట్టిన బిడ్డ కూడా 2-3 రోజులు చనిపోయారన్నమాట. అతను చెప్పేది ఏంటంటే, మనసు ఎంత బలంగా ఉన్నా, మనం ఆలోచన ఎంత బలంగా ఉన్నా, మనసు అదుపు తప్పితే సరైన సమయంలో మనం అందరికి న్యాయం చేయలేము, మనం ప్రలోభాలకు లోనవుతామని చెప్పేసి తన జీవితం గురించి ఎవరైనా ఏదైనా తెలుసుకుంటారని చెప్పేసి తన ఆత్మకథలో రాసుకున్నారు. కానీ తనకు వచ్చిన రెస్పాన్స్ చూసి తను ఆశ్చర్యపోయాడు. వాళ్ళు ఏమి చేశారు, స్వామి మాకు అంతమందు ఈ భావనతో చేస్తే మాకు అపారాధన భావన ఉండేది, కానీ గొప్ప గొప్ప వ్యక్తులే తప్పు చేస్తే మేమంతా అని చెప్పేసి మేము ఇంకా ఈ కొరికి ఇంకా బాగా అనుభవిస్తున్నాం, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి రాశారు. ఇంకా ఆయన ఏం చెప్తాడు, తన జీవితం గురించి ఇది కామ కోద మధుభం ఆశ్చర్యాలు అనేవి జీవితం ఎప్పుడైనా మనిషిని దెబ్బతీస్తాయి, వాటితో జాగ్రత్తగా ఉండాలని రాస్తే వీళ్ళు ఈ విధంగా అవగాహన చేసుకున్నారు. అట్లాగే ఈ యోగ శాస్త్రాన్ని ఎట్లా చేశారంటే, యోగాని ఒక రోగ శాస్త్రంగా చేశారు. ఎట్లా అంటే, యోగా కాళ్ళ నొప్పిగా ఉంటే కాలెత్తండి, వెన్నొప్పిగా ఉంటే ఈ ఆసనం అని చెప్పేశారు. అసలు యోగా అంటే ఏంటి, మనిషికి బాహ్యంగా అంతరంగా ఎన్నో ప్రపంచాలు ఉంటాయి. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది, చూపు ఒకటి చూస్తుంది, ఎన్ని ద్వంద్వాలు ఉంటాయన్నమాట. ఏది చెడు, ఏది మంచి, సంఘర్షణ, ఈ ద్వంద్వాల వల్లే మనిషి ఏది చేయాలో ఏది చేయలేక సంఘర్షణ, హింస, అన్నీ వీటి వల్ల వస్తాయన్నమాట. ఈ యోగా ఏంటంటే, మనసు బుద్ధిని, మనస్సుని, మన బుద్ధిని ఆత్మను అయిపోయి బయట అంతా మొత్తం అంతా ఒకటే చేసేది యోగా. యోగా మనసు ఆహ్లాదంగా ఉంటే, బుద్ధి ఒకటే ఉంటే ఆటోమేటిక్గా అల్టిమేట్గా మనకి ఆరోగ్యం అనేది వచ్చేస్తుంది. ఆరోగ్యం అనేది బై ప్రొడక్టే, కానీ ఆరోగ్యం కోసం యోగా కాదనమాట. కానీ యోగాని ఇప్పుడు రోగశాస్త్రంగా చేశారు. ఇంకా ఈ యోగాలో వచ్చేసేసి ముఖ్యంగా పద్మాసనం. పద్మాసనం అనేది నిశ్చలమైన పద్మాసనంలో మనం ఒక 2 నుంచి 2.5 గంటల వరకు ఉండగలిగితే ఈ 84 యొక్క ఆసనం యొక్క ఫలితం అనేది ఈ పద్మాసనం ద్వారా పొందవచ్చు. కాబట్టి యోగ అన్ని ఆసనాలు వేసిన అవసరం లేదు. ఈ పద్మాసనం నిశ్చలంగా ఉండటం వల్ల, మనస్సుని గమనించడం వల్ల ఏమవుతుందంటే, మనలోని సంఘర్షణలన్నీ గమనించడం వల్ల, అంటే వాటిలో ఒక సముద్ర ప్రవాహంలో ఆలోచన వస్తాయి, ఆ సముద్ర ప్రవాహంలో మునిగిపోయామంటే మనసు బుద్ధి ఆ విధంగా మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అట్లా కాకుండా బాహ్యంగా ఆ ప్రవాహాన్ని, ఆలోచన ప్రవాహాన్ని, నది ప్రవాహాన్ని ఎట్లయితే బయట నుంచి గమనించామో ఆ విధంగా పద్మాసనంలో 2 నుంచి 3 గంటల వరకు, ఫస్ట్ 1/2 గంట ట్రై చేయండి, ఆ 2 నుంచి 4 గంటలకు ట్రై చేయగలిగితే, 3 గంటలకు ట్రై చేయగలిగితే ఆ ప్రవాహాన్ని గమనించగలిగితే ఇది టైం పడుతుంది. ఆ యోగ యొక్క, మన యోగ యొక్క గొప్ప యోగ యొక్క ఫలితాన్ని అనుభవిస్తాము, ప్లస్ మనలో మనస్సు బుద్ధి ఆత్మ అంతా ద్వంద్వాలు పోయి ఏది మంచి ఏది కూడా మనం నిందించగలం. ఇక ఇంకో ఆసనం వచ్చేసి గుంజీలు అనమాట. ఇది మనకి ఒక కొత్త ఒక వింత పాత యొక్క రోత అని చెప్పేసి, ఇది అమెరికా వాళ్ళు బ్రెయిన్ యోగా అని చెప్పేసి, ఈ చెవి, ఎడమ చెవి కుడి బ్రెయిన్ని, కుడి చెవి ఎడ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇట్లా లాగటం వల్ల వాళ్ళు ఈ ప్రయోగం చేసి ఏం చెప్పారంటే, చిన్నపిల్లలకి మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం మందబుద్ధి ఉన్న వాళ్ళకి కానీ డైలీ ఈ యొక్క గుంజీలు చేత వల్ల
బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయి బాగా పనిచేస్తుంది. దీనికి బ్రెయిన్ యోగా అని చెప్పి పిలిచి పెట్టారు. చిన్నప్పుడు మనం సరిగ్గా చదివించకపోతే పిల్లలు గుంజలు తీసేవాళ్ళు. ఈ గుంజలు వాళ్ళు బ్రెయిన్ యోగా అని చెప్పేసి పిలిచి పెట్టారు. వాళ్ళు చెప్తే ఇప్పుడు మనాలు గమనిస్తున్నారు, మంది వాళ్ళు చూసుకొని అట్లా అయింది మన పరిస్థితి. కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళైన ఎవరైనా కూడా కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికి మొబైల్కి కొంచెం మెమరీ లాస్ మతి మరి పని ఉంటుంది. అట్లాంటప్పుడు బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా కొంచెం బ్రెయిన్ గుంజిళ్ళు 10-15 20 తీసేస్తే ఒక పావు గంట వాళ్ళు షార్ప్గా తయారవుతారు. అదేవిధంగా బ్రెయిన్లో నరాల ప్రాబ్లం ఏమన్నా కూడా కొంచెం డాక్టర్ సలహాతో కొద్దిగా స్టిమ్యులేట్ చేస్తే ఆ నరాల ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి యోగా అనేది సరైన అవగాహన పద్ధతిలో సరిగా తీసుకొని సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి, అన్ని సంఘర్షణలు దూరం అవుతాయి. ఈ యోగా అనేది కాన్సెప్ట్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అందరికీ ఈశ్వరుడు మంచి చేస్తాడు. శుభం భయాత్తా.